డిడి ఫ్రీ డిష్ కు పెద్ద ఎత్తున ప్రజాదరణ పెరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో దాదాపు తొమ్మిది కోట్ల మంది డిడి ఫ్రీ డిష్ చందాదారులుగా నమోదు కానున్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా డిడి ఫ్రీ డిష్ చొచ్చుకుపోతోంది నిర్వహణ సౌలభ్యం తక్కువ శ్రమ ఎక్కువ నాణ్యత ఫలితం వంటి కారణాలతో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు డిడి ఫ్రీ డిష్కే మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మనతో పేరుగాంచిన భరత్ కుమార్ రంగ ఉన్నారు చిన్నప్పటి నుండి దూరదర్శన్తో అనుబంధం ఉన్న భరత్ కుమార్ రంగ డిడి ఫ్రీ డిష్ గురించి పట్టణ ప్రాంతాల్లో కూడా డిడి ఫ్రీ డిష్ చొచ్చుకుపోతోంది పట్టణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వారున్నారు కేవలం ఉచితంగా వాళ్ళే కాదు నిర్వహణ సౌలభ్యం తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం వంటి కారణాలతో కూడా పట్టణ ప్రాంత ప్రజలు డీడీ ఫ్రీ డిష్ కోరుకుంటున్నారు రుసుము కట్టే వేదికల్లో ఐదారు వందల ఛానళ్లు ఉన్నా మనం చూసేది మనకు నచ్చిన ఆ పది పదిహేను ఛానల్లే ఉచితంగా ప్రసారమవుతుంది కాబట్టి కంటెంట్ నాణ్యత తక్కువగా ఉంటుందేమో అన్న సందేహం వద్దు ఇతర ఛానళ్లలో ఎలాంటి నాణ్యమైన విషయాలు ప్రసారమవుతున్నాయో డీడీ ఫ్రీడిష్లో కూడా అంతే నాణ్యమైన విషయాలు ప్రసారమవుతాయి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రేక్షకులు పట్టణ ప్రాంతాల్లో రుసుము కట్టి చూసే ప్రేక్షకుల కంటే తక్కువేమీ కాదు चूस्तार अभिप्राय अवसरा अभिचुलाक यकीन मानिए कि एक रूरल ऑडियंस या, या फ्री ऑडियंस जो है वो किसी भी मायने में पे ऑडियंस से मतलब कम नहीं है कम नहीं। या लेस एक्सपेक्ट नहीं करती है या आप कुछ भी दिखा देंगे तो वो देख लेगा ऐसा बिल्कुल नहीं आप बाकी प्लेटफॉर्म इसलिए भी, भी बीट कर देंगे बिकॉज आपका इको आपका एनवायरमेंट फ्रेंडली होगा